నమస్కారం వెన్నెల న్యూస్ కు స్వాగతం ఈనాడు ముఖ్యాంశాలు ఘనంగా బీఎస్పీ కార్యవర్గ సమావేశం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణానికి భారీ విరాళాల సేకరణ పట్నంలోని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గుర్రం జాషువా కళాప్రాంగణం నందు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు సభకు అసెంబ్లీ కన్వీనర్ వేల్పుల రాంబాబు అధ్యక్షత వహించగా సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేరల్ల రాజు పాల్గొని ప్రసంగించారు వినుకొండ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న బొల్లాపల్లి మండలం రావులపురం గ్రామానికి చెందిన పట్ర వెంకటయ్యను రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో వినుకొండ బీవీఎఫ్ అభ్యర్థిగా నియోజకవర్గ పార్టీ నాయకులు ఎన్నుకొని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు అంతేకాకుండా ఎన్నో సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని అనుభవం ఉన్న వ్యక్తి బహుజన చైతన్యం కోసం పోరాడే నిస్వార్థపరుడు అన్నారు అసెంబ్లీకి పంపే దిశగా పనిచేయాలని ప్రతి కార్యకర్తకు తెలియజేశారు బహుజన సమాజ్ పార్టీ వినుకొండ అసెంబ్లీ అభ్యర్థిగా మేమందరం కూడా మరొకసారి
మిత్రులారా, ఈరోజు నన్ను నమ్మి నన్ను మన రాజనాయకు నన్ను నన్ను ఎన్నిక చేసినందుకు నేను నా గుణం నా చేతర నా గురిలో తెలుసు. నన్ను నమ్మి నా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అన్ని అందరూ ఉన్నారు, నాకు అందరూ ఉన్నారు. ఆవాసులు ఉండరు, ఇంకా కొంత పనులు ఆగిపోయారు. వారి కోసం నేను ఏది చేస్తావు చేస్తా అని చెప్పి నేను ఇంతకుముందు ఏం చేసిన నాకు తెలుసు. గ్రామాలలో ప్రతి గ్రామాలలో ప్రతి అన్ని గ్రామాలలో చెప్తే గ్రామానికి ఒక మెడిసిన్కి వచ్చారు రమ్మంటే మన పగిడిపల్లి నుంచి మన మాజీ సర్పంచ్ వైఎస్ఆర్ సర్పంచ్ కూడా వచ్చాడు. పల్లె పల్లె గ్రామంలో పల్లెపల్లెకి తిరుగుతా ప్రతి వాడ వాడ పోయి మన ఓట్లు మనం మన సిద్ధాంతాలు చెప్పి వాళ్ళని కృషి చేసి మనం కృషి చేయమని అడిగి వాళ్ళ ఓట్లు అడుగుతాను కోరుకు. పట్టణాభివృద్ధి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో వినుకొండ కొండపై వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం చేయడం జరుగుతుందని కమిటీ అధ్యక్షులు పులిపాటి రామారావు, సెక్రటరీ జాజుల్ మాల్యాద్రులు తెలియజేశారు. ముందుగా గౌరవ అధ్యక్షులు పెండాల పుల్లారావు, వారి కుమారులు 10,116 రూపాయలు, దాల్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నెగండ్ల అనంతరామ కోటేశ్వరరావులు 5,211 రూపాయలు పట్టణాభివృద్ధి సేవా సంఘం కమిటీ వారికి అందజేయడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రామలింగేశ్వర స్వామి పునర్నిర్మాణం కోసం, వినుకొండ అభివృద్ధి పునర్నిర్మాణం కోసం గౌరవ శాసనసభ్యులు గారు, వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం అనే కమిటీతో 13 మందిగా మేము కమిటీ అంతా ఏర్పడి శాసనసభ్యుల గారి సూచనతో పునర్నిర్మాణం కోసం మేమంతా కమిటీ ఏర్పడ్డాము. దీనికి వినుకొండ నియోజక ప్రజలంతా మీ పూర్తి సహాయ సహకారాలు అందించి దేవస్థానం పునర్నిర్మాణం కోసం పునర్నిర్మాణంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అందువలన ప్రతి ఒక్కరూ దీన్ని సహకరించి దేవస్థానం నిర్మాణం త్వరగా నిర్మాణం కావాలని మనసారా మీ వినుకొండ ప్రజల నియోజకవర్గ ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాను. అందరూ కూడా మా అందరినీ మా కమిటీని దీవించి మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముందుగా ఈ వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం ఈ కమిటీ సభ్యులందరూ ఇక్కడికి వచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ నమస్కారం. మన వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం అనే సంస్థ ఒకటి ఏర్పడింది. ఈ సంస్థ ద్వారా వినుకొండ పట్టణ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం కోసం దాతల సహకారంతో బ్రహ్మాండంగా చేయాలని ఈ కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. దీనికి మన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మణ గారి సూచన మేరకి ఈ కమిటీని నిర్ణయించడం జరిగింది. ఈ కమిటీ వారికి వినుకొండ డాల్ మిల్లర్స్ అసోసియేషన్, పెండాల పుల్లారావు గారు ప్రముఖ పారిశ్రామికవేత్త 10,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి భగవంతుడు ఎల్లవెల్ల బ్రహ్మాండంగా చూడాలని కోరుకుంటున్నాం. ఇట్లు అభివృద్ధి కమిటీ. భక్తులందరికీ కూడా నమస్కారం అండి. వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం తరఫున కమిటీగా ఏర్పడడం జరిగింది. ఈ కమిటీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణం నిర్మాణంలో భాగంగా కన్నెగండ్ల అనంతరామ కోటేశ్వరరావు గారు ఆలయ నిర్మాణంకు డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వారు 5,216 రూపాయలు దేవస్థానానికి విరాళం ఇచ్చారు. వారికి సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు, స్వామివారి ఆశీర్వాదం, వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం కమిటీ ద్వారా. అదేవిధంగా వినుకొండలో ఎప్పటి నుంచో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం మన వినుకొండ శాసనసభ్యులు వారి సూచనల మేరకు మరి ప్రతి ఒక్కరిని అందరినీ కూడా కలిపి ఒక కమిటీగా వినుకొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా సేవా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవా సంఘం తరఫున ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వాములు చేయాలని అందరిని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చుతుంది. పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసుకోవాల్సింది అందరికి కూడా మనం చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ అనే అంతర్జాతీయ కార్యక్రమం ద్వారా ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ వారి సహకారంతో పట్టణ యువత అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని
పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ వారి సహకారంతో యువత ముఖ్య అతిథులుగా మారి యువజన దినోత్సవం బ్యానరు మరియు కరపత్ర ఆవిష్కరణ చేశారు. అనంతరం యువత మొక్కలు పెంచడం, ప్లాస్టిక్ నిషేధం, నీటిని జాగ్రత్తగా వాడటం మొదలైన కార్యక్రమాలు యువత అంతా చేయడం అలవర్చుకోవాలన్నారు. కరపత్రాలను పంచుతూ పెద్ద ఎత్తున పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. వెరీ గుడ్ ప్రోగ్రామ్ టు ఎడ్యుకేట్ ఎవ్రీవన్ బికాజ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ అవర్ మదర్. మన తల్లి ఎవరంటే మొదటి పర్యావరణమే, మన తల్లి కూడా పర్యావరణంలో భాగం. వీఆర్ ఆల్ పార్ట్ ఇన్ ఎన్విరాన్మెంట్. హూజ్ నోస్ ద నాలెడ్జ్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్, వాళ్ళు మాత్రమే ముందుకెళ్ళగలుగుతారు, భవిష్యత్తును శాసించగలుగుతారు. దయచేసి అందుకే చిన్న చిన్న విషయాల్లోనైనా, చిన్న చిన్న మట్టి కొండల్లో నీళ్ళు తాగడానికి సిగ్గుపడమాకండి, ప్లాస్టిక్ డబ్బాల్లో తాగడానికి ఆనందపడమాకండి. మట్టి కొండల్లో నీళ్లు తాగితే ప్రకృతిని కాపాడిన వాడు అవుతావు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాడు అవుతావు. ఎవరైతే ప్లాస్టిక్ సామాన్లే నవ్వొచ్చింది నాకు, పెళ్లిళ్ళు చేస్తూ, ఫంక్షన్లు చేస్తూ, రకరకాల కార్యక్రమాలు చేస్తూ, భోజనం చేసిపోతుంటే బయటికి ప్లాస్టిక్ కవర్లో ప్లాస్టిక్ డబ్బా పెట్టిస్తారు, ఏదో పెద్ద గొప్ప చేస్తున్నట్టు దోమనాడు దేశం మీద. అది ఎంత ఆనందం, వదిన మీరు చిన్న డబ్బాలు ఇచ్చారు, మేము ఎంత పెద్ద డబ్బాలు ఇచ్చాము కాదమ్మా, నువ్వు ఎంతో పెద్ద నేరం చేస్తున్నావు సమాజానికి, ప్రకృతికి, ప్రపంచానికి హాని చేస్తున్నావు. మీరు ఇవ్వాల్సింది అది కాదు, ఆ బయటికి పోయి వెళ్ళిపోయే వాళ్ళకి ఒక ఎదురు బొంగులతో వెళ్ళినటువంటి బుట్ట ఇచ్చి పంపండి. ఎవరన్నా ఇస్తారా దమ్మురా దేశం మీద, మీరు చూడండి. ఎదురు బొంగులతో వెళ్ళిన చిన్న బుట్ట ఇచ్చి పంపండి, అది మేలు చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి మై డియర్ స్టూడెంట్స్, ప్రియ విద్యార్థులారా, అర్థం చేసుకోండి, కొంత బాధ్యత వహించండి. సాధ్యమైనంత వరకు మనం మొత్తం ప్రపంచాన్ని మార్చాలంటే మన వల్ల కాదు, మనం మొదలు పెడదాం. అంకురం అనే సినిమాలో ఒక పాట ఉంటుంది, అంత మంచి పాట, సత్యపేర సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. చూడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా అటో ఇటో ఎటో వైపు. చూడు, వెనక వచ్చి వాడికి దారి అయింది, మొదటి వాడు ఒక అడుగు వేస్తే వెనక వచ్చేవాడికి అది దారి అయింది. ఒక్క చిన్న అవగాహన మన పిల్లల్ని అర్థం చేసుకుంటారు, మన ఇంట్లో మన ప్రవర్తనే మన పిల్లలకు కూడా మార్గం అయింది, దారి అయింది. అందుకని దయచేసి అర్థం చేసుకోండి, కొంత అవగాహనను పెంచుకోండి, బాధ్యతగా తీసుకోండి. నీళ్లు తాగకుండా బ్రతకలేము, గాలి పీల్చకుండా బ్రతకలేము, ఆహారం తినకుండా బ్రతకలేము. ఆ మూడు వచ్చిన దగ్గర నుంచి అంటే ప్రకృతిలో నుంచి, కానీ మనం నివాసం ఉంటున్న ఆ ప్రకృతిని, ఆ భూమిని నాశనం చేస్తున్నాం. కొంత అవగాహనతో అర్థం చేసుకుంటారని ఇంకెక్కువసేపు చెప్తారు. ఎందుకంటే బొల్లపల్లి మండలం మూగుచందల గ్రామానికి చెందిన పోక వెంకట్రావు ఎస్వి ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఎండి తాను స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత గ్రామం మూగుచందల పాలెంలోనే కాకుండా వెనుకబడిన తన సొంత మండలం అయిన బొల్లపల్లి మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం ఎంత అభినందనీయంగా ఉందని పలు గ్రామాల ప్రజలు తెలియజేశారు. అందులో భాగంగా ఈరోజు తన మేనల్లుడు గద్ద తేజ పుట్టినరోజు సందర్భంగా స్వగ్రామం మూగుచందల పాలెంలో పలు పేద కుటుంబాలకు బియ్యం మరియు నగదు ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా తల్లిదండ్రులు కోల్పోయిన పవన్ చక్రి మరియు గౌరీలకు 5,000 ఆర్థిక సహాయం అందజేసి మరో వారంలో పవన్ చక్రి చెల్లి గౌరీ వివాహం జరుగుతున్న నేపథ్యంలో పెళ్లికి అయ్యే ఖర్చులలో భాగంగా భోజనాలకు అయ్యే బియ్యాన్ని మొత్తం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల బొల్లపల్లి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు సైద కరెంట్ షాక్తో చనిపోగా వారి కుటుంబానికి 5,000 ఆర్థిక సహాయం అందజేసిన పోక వెంకట్రావుకు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీపీ మేడం జయరామరెడ్డి అన్నారు. నా భూమి నా దేశం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన న్యూజన్లో రైతు భరోసా కేంద్రం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ కార్యక్రమం చేశారు. ప్రతి పంచాయతీలో 75 మొక్కలు ప్రతి ఒక్కరు నాటి పర్యావరణం మెరుగయ్యేలా తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎంపీపీ జయరామరెడ్డి సూచించారు. అనంతరం విద్యార్థులు అమరవీరులను కీర్తిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమర్పణ. తిరిగి రేపటి వార్తలను మళ్ళా కలుద్దాం.